హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు గైస్ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా ఇకపోతే వాళ్ళ మన వీడియో ఏంటంటే సో ఏపీ అర్జుకేడి ట్రిప్లైటీకి సంబంధించి సో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే ఈ వీడియో వరకు అయితే చూసేకైతే ట్రై చేయండి గైస్ ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అయితే చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారనమాట అర్జుకెడీ ట్రిప్లైటీకి సంబంధించి అందుకే వాళ్ళ కోసం అయితే చెప్తున్నా సో గైస్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సో కొంచెం అయితే సపోర్ట్ చేయండి మా వారి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి సో ఇక మనం మేము మాత్రం అలాసే చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం సో ఏపీ ఆర్జుకేరి ట్రిపులకి సంబంధించి మెయిన్గా అయితే అడుగుతున్న డౌట్స్ ఏంటంటే సో ఆర్జుకేరీ ట్రిపులేడీలో మొత్తం ఎన్ని సీట్స్ ఉన్నాయని అయితే అడుగుతున్నారు చాలా మంది స్టూడెంట్స్ అయితే సో మనం క్లియర్ గా చూసుకున్నట్లయితే నాలుగు వేల నాలుగు వందల సీట్లు అయితే ఎవ్రీ ఇయర్ ఈ విధంగానే ఉంటుందన్నమాట సో కాకపోతే ఈ నాలుగు వేల నాలుగు వందల సీట్స్ అనేవి మనకు సో క్యాస్ట్ వైజ్ అయితే మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇదైతే గుర్తుపెట్టుకోండి సో ఇక క్యాంపసెస్ ఎన్ని ఉన్నాయని అయితే చాలా మంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట సో ఇందులో క్లియర్ గా చూసుకున్నట్లయితే మనకు ఏపీ ఆర్జుకేడీ ట్రిపులేటీ నుంచి చూసుకున్నట్లయితే నాలుగు క్యాంపస్ అయితే ఉన్నాయి గైస్ సో ఆర్కే వ్యాలీ ట్రిపులేటీ శ్రీకాకుళం ట్రిపులేటీ నుజ్వీడు ఆర్జుకేడి ట్రిపులేటీ అండ్ ఒంగోలు అర్జుకేడి ట్రిపులేటీ అనమాట సో ఈ ఫోర్ క్యాంపసెస్ గాను మనకు ఈచ్ క్యాంపస్కి లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ సీట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట సో ఇప్పటికైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా సో మనకు నాలుగు క్యాంపసెస్ గాను సో నాలుగు వేల నాలుగు వందల సీట్లతో అయితే మనకు సో స్టూడెంట్స్ని అయితే మెరిట్ స్టూడెంట్స్ని అయితే మనకు సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది గైస్ ఎవ్రీ ఇయర్ చూసుకున్నట్లయితే ఇకపోతే చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్న డౌట్ ఏమంటే సో ఇన్ కేస్ నాకు ఏపీ ఆర్జుకే ట్రిపుల్ఏడిలో ఒక క్యాంపస్లో కనుక సీట్ వస్తే నాకు ఎన్ని సంవత్సరాలు ఫ్రీ ఉంటుందని అయితే అడుగుతున్నారు సో గైస్ మాక్సిమం చాలా మందికి అయితే తెలుసు అనుకుంటున్నా ఇంకొంతమంది తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నా సో మనకు ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ అయితే ఫ్రీ ఉంటుందనమాట సో అట్ ది సేమ్ టైమ్ మనకు ఫోర్ ఇయర్స్ ఇంటర్ తర్వాత కూడా సో ఫోర్ ఇయర్స్ అయితే బీటెక్ కూడా ఫ్రీ అయితే ఉంటుంది గైస్ ఇదైతే గుర్తుపెట్టుకోండి ఇకపోతే చాలామంది స్టూడెంట్స్ డౌట్లో అయితే ఉన్నారు మెయిన్గా అయితే అడుగుతున్నారు సో ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి సీట్ వస్తుందని అయితే అడుగుతున్నారు సో ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ కూడా మనకు ఏపీఆర్జుకే ట్రిప్లో సీట్ ఛాన్స్ అయితే ఉందన్నమాట కాకపోతే సో ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే సీట్స్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయనుకోండి సో మనకు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్కి అది కూడా మెరిట్ లిస్ట్ అయితే తీస్తారనమాట మనకు సీట్లు అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సో డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోక